కుకట్పల్లి కేపీహెచ్బి కమ్యూనిటీ హాల్లో మిరియాల వెంకట్రావు తృతీయ సభ నిర్వహించారు. ఈ సభలో పలువురు ప్రముఖులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన కీర్తి గురించి ఉపన్యసించారు. సరే, రాజకీయాలు, సామాజికం, భాగస్వామ్యం, వాటా, ప్రతిఫలం, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, ఇవన్నిటి గురించి మనం మాట్లాడతాం, చేసుకుంటూ ఆ కార్యక్రమం చేస్తాం. కానీ ఈ దేశం లోపల అటువంటి ఐకాన్ తయారు చేయడానికి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు గుర్తించి చేయించాల్సిన అవసరాన్ని చెప్పినట్టయితే ఒక ఐకాన్ గా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందనే భావన మీకు తెలియజేస్తాం. ఈ నేపథ్యంలో ఈ మూడు అంశాలు ఏదైతే ఉన్నాయో దీన్ని సాధిస్తూ రాజకీయ ప్రాధాన్యత, రాజకీయ భాగస్వామ్యం అది అంతిమ లక్ష్యంగా చేసుకోవడానికి మిరియాల వెంకట్రావు గారు మొదలు కాపునాడును స్థాపించి సామాజిక కోణంలో ఆలోచించమని చెప్పిన నేపథ్యాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ అంశాల మీద మనం జాగృతమై ఉండాలని, ఎటువంటి సందర్భంలో కూడా ఏ విషయంలో కూడా సామాజిక కోణమే అత్యంత ప్రాధాన్యంగా గుర్తించి అప్పుడప్పుడు రాజకీయాలను పక్కన పెట్టి కూడా ముందుకెళ్లాల్సిన అవసరాన్ని గుర్తించవలసిందిగా నేను చూస్తాను. నాకు చాలా ఆశ్చర్యమంటుడు చాలా సందర్భాలు దాదాపు మంచి ఏపీ ఫోన్ నుంచి ఉదయం ప్రారంభించినప్పటి నుంచి శాసనాలతో ప్రారంభమైన నుంచి ఆయన మీకు సర్దు నడుస్తున్నామని నారాయణ మీడియాలో అనేక సందర్భాల్లో ఆయన ఎప్పుడు చెప్పినా కూడా కాపు కులాన్ని ఎట్లా ఉద్ధరించాలి, ఎట్లా అధికారం తీసుకురావాలి, మనం ఎట్లా కాటికాలు సాగించాలి అని ఆలోచిస్తున్నవారు కాపుల్లో ఉన్న అనేక గురించి బాధపడుతున్నవారు పిల్లలు ఎన్ని మంత్రిగా ఉన్నది దాటిపై నడిపించాలి. వీటి కనుక ఐక్యంగా ఉంటే మూడు ప్రాంతాల పరిస్థితులు ఇక్కడ ముందుకు కాపులు ఉంటే కాపులు కనుక ఐక్యమైతే ఆంధ్రప్రదేశ్లో చిన్నదే తెలిగా తిరిగే అవకాశం ఉంటుంది. అందుకు ప్రయత్నం చేయాలని తప్పనిసరి ఆరాటపడుతున్నవారు ఇప్పుడు మాట్లాడిన అదే మాట్లాడేవారు మంచి కంటంతో మంచి ఆలోచన ఒక మేఘాలి రాజకీయాల గురించి చిన్నదైన అవగాహన వచ్చి ఒక వివరణంలో ఎవరైనా తప్పులు చేసినప్పుడు యూట్యూబ్లలో ఏమాత్రం